హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీ అందరూ నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా ఎలా ఉన్నట్టు తప్పకుండా నాతో అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా, ఈరోజు ఏంటంటే మన మీ అందరి కోసం నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది తీసుకొచ్చానండి. ఓకే, అదేంటంటే ఎవరికైనా సరే అండి, మనల్ని చాలా ఒక్కరికంటే ప్రతి ఒక్కరు కూడా మన ఐస్ కింద ఏదైనా ఓకేనా ఇలా మన ఐస్ కింద డార్క్ స్పాట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి. సో ఓకేనా, ఆ డార్క్ స్పాట్స్ అనేది అసలు ఎందుకు వస్తాయంటే ఫ్రెండ్స్, మనకి ఎక్కువగా స్ట్రెస్కి ఎక్కువగా ఫీల్ అయ్యి ఎక్కువ టెన్షన్, కొన్ని కొన్ని విషయాలు టెన్షన్ పడుతూ, లేదంటే ఏదైనా హార్డ్ వర్క్ చేస్తూ ఎక్కువ సిస్టమ్ ముందు వర్క్ చేస్తూ, లేదంటే ఎక్కువ మొబైల్స్ యూజ్ చేస్తూ, లేదంటే మనం టైంకి నిద్రపోకుండా, లేదంటే టైం కొంతమందికి ఫుడ్ సరిగా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా మన ఫేస్ అనేది డల్ అయిపోయి, మన ఐస్ అనేవి ఇంకా నీరసం అంటే గ్లోనెస్ తగ్గిపోయి కూడా ఆ విధంగా మన ఐస్ కింద ఈ విధంగా ఐస్ పైన కూడా డార్క్ స్పాట్స్ అనేవి వస్తూ ఉంటాయండి. సో అలా మన మనకు వచ్చిన ఈ డార్క్ స్పాట్స్ అనేవి మనం బయటకు వెళ్ళి మార్కెట్లో ఎన్నో రకాల కెమికల్స్తో యాడ్ అయిన క్రీమ్స్ అనే లేదంటే ఆయుర్వేదిక్ కొన్ని కొన్ని రకాల క్రీమ్స్ అనేవి వాడుతాం కదండి. సో మనం అవి వాడినా కూడా మళ్ళీ నెక్స్ట్ మనకు అవి అరేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. సో అలా కాకుండా ఈరోజు ఏంటంటే మనం ఇంట్లోనే న్యాచురల్గా 100% న్యాచురల్ రెమెడీస్ అనేవి నేను ఈరోజు మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, అందుకంటే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఎవరైనా కొత్తగా ఇప్పుడే కనుక మన ఛానల్ చూసినట్టయితే ఫ్రెండ్స్, ప్లీజ్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే కింద రెడ్ కలర్ ఆప్షన్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి, దాని పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా ఉంటుందండి. నా సబ్స్క్రైబ్ ఆప్షన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది ఈజీగా మీ వరకు వస్తుందండి. అప్పుడు ముందు ముందు నేను అప్లోడ్ చేయబోయే యూస్ఫుల్ వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకేనా, ఎప్పుడైతే మనము ఈ డార్క్ స్పాట్స్ అనేవి ఇంత వేయించుకోవడానికి మనం ఒక మంచి హోమ్ రెమెడీ అనేది చూపిస్తాను. ఓకేనా, చూసేద్దాం ఫ్రెండ్స్. ఓకే అండి, ప్యాక్ వచ్చేసి మనకి ఏంటంటే ఒక బౌల్ తీసుకుందామండి ఈ విధంగా. ఓకేనా, బౌల్ తీసుకున్నాక మనకి దీనికి వచ్చేసి ఏం లేదండి, సింపుల్గా మనం ఇంట్లో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేవి యూస్ చేస్తామండి. ఓకేనా, ఇప్పుడు మనకి సరిపడా అంటే నేను ఒక హాఫ్ టేబుల్ అంటే మన ఐస్ వర్క్ అంటే ఐస్ వర్కే కాబట్టి మనకి ఇప్పుడు డార్క్ స్పాట్స్ అనేవి నేను ఇంకొక హాఫ్ టేబుల్ హాఫ్ స్పూన్ అనేది శనగపిండి తీసుకుంటున్నాను చాలా కొంచెమే. ఓకేనా, అంతేకాకుండా ఇప్పుడు వచ్చేసి మనం అలాగే హాఫ్ స్పూన్ వచ్చేసి హనీ కూడా తీసేసుకుందామండి. ఓకేనా, హనీ కూడా మన డార్క్ స్పాట్స్ అనేవి పోవడానికి చాలా యూజ్ అవుతుంది, అలాగే బేసిన్ అనేది మన స్కిన్ వైట్నింగ్కి యూజ్ అవుతుందండి. ఓకేనా, అలాగే దీంట్లో ఏంటంటే కాస్త మనం ఇప్పుడు రోజ్ వాటర్ కూడా యాడ్ చేసేసుకుందామండి. ఓకేనా, ఈ రోజ్ వాటర్ అనేది కూడా మన ఫేస్ గ్లో అంటే మన స్కిన్ ఎక్కడైతే డార్క్గా ఉందో దాని డార్క్నెస్ని పోగొట్టడానికి కూడా, గ్లోనెస్ తేవడానికి కూడా ఈ రోజ్ వాటర్ అనేది చాలా యూజ్ అవుతుందండి. ఓకేనా, ఇంకా మనకి అంటే ఇది మనకి కరెక్ట్ క్రిమీ టెక్చర్ వచ్చేంత వరకు మనం ఈ పేస్ట్ అనేది ప్యాక్ అనేది అంటే మన ఐస్కి పెట్టుకున్నప్పుడు అది మరీ లూజ్గా అవ్వకుండా కొంచెం టైట్గా మన ఈ పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. సో ఇంకా ఈ విధంగా రెడీ చేసుకుని పేస్ట్ అనేది ఏ విధంగా అప్లై చేయాలో నేను చూపిస్తానండి. ఓకేనా, ఎంత శనగపిండి లంప్స్ అనేది ఉంటాయి కదండి, ఇంకా లంప్స్ అనేది లేకుండా మనం ఒక మంచి స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి, చూసారు కదా. ఓకే, ఈ విధంగా రెడీ అవుతుందండి. కావాలంటే మనం దీంట్లో కాస్త టర్మరిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, బట్ నేనైతే ఇప్పుడేం యాడ్ చేయలేదు. ఓకే అండి, ఇప్పుడు నేను ఈ ప్యాక్ అనేది ఏ విధంగా అప్లై చేయాలో చేసేసి చూపిస్తాను, చూడండి. చూసారు కదా, ఈ విధంగా మనం దీన్ని మొత్తం కూడా ఏం లాంటి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలండి. సో డెఫినెట్గా మనకి బేసిన్ అనేది మన ఫేస్ గ్లోకి ప్లస్ అలాగే మనకి కంటి దగ్గర ఉన్న డార్క్ స్పాట్స్కి మనం పోవడానికి హనీ కూడా యాడ్ చేసామండి. అలాగే దీంట్లో మనం రోజ్ వాటర్ కూడా యాడ్ చేసాం కదా, అది కూడా మన ఈ డార్క్ స్పాట్స్ని రిమూవ్ చేయడానికి చాలా కీలక పాత్ర పోషిస్తుందండి. సో ఇంకా మనం ఈ విధంగా పేస్ట్ అనేది తీసుకున్నాం కదండి, ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. ఓకే, మీకు ఇంకా పైన కూడా ఉందనుకోండి హైకి, సో మీరు ఇంక పైన కూడా దీన్ని ఈ విధంగా తీసేసుకొని అప్లై చేసేసుకోండి అన్నమాట. ఓకే, ఈ విధంగా
కాస్త థిక్గా అప్లై చేసుకోండి. ఓకేనా? దీనికి అప్లై చేసేద్దామండి. ఎక్స్ట్రాగా ఏమైనా ఈ విధంగా అప్లై చేసేసుకుందాం. కాస్త థిక్ లేయర్లో వేసేసుకుందామండి. సో అప్పుడే మనకి ఇది బాగా వర్క్ అవుతుంది. కాస్త నేను ఇక్కడ వరకు పెట్టానండి, ఇంకా మీకు. ఓకే, అంతే ఫ్రెండ్స్. ఓకే, ఒక 10 మినిట్స్ అయినాక మళ్ళీ దీన్ని నేను వాష్ చేసుకొని చూపిస్తాను. ఇప్పుడు ఏ విధంగా ఉందనేది మీకు అర్థమవుతుంది. చూసారు కదా? ఓకే అండి, మీరు కనుక ఈ విధంగా చేసినట్టయితే ఫ్రెండ్స్ మీకు చాలా తొందరగా మీ హై డార్క్ స్పాట్స్, రింకిల్స్ అనేవి చాలా తొందరగా తగ్గిపోతాయని డెఫినెట్గా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. నేను మాకు మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. ఓకేనా? మీకు అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అన్నీ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, మీకు మంచి వీడియో కలుస్తాను.